హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జ్వరాలు అనేది సర్వసాధారణమండి, వస్తూనే ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ జ్వరాలలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ముఖ్యంగా వచ్చే జ్వరం ఏంటి అంటే టైఫాయిడ్. ఇది చాలా మందికి వస్తుంది అండ్ చాలా మంది సఫర్ అవుతున్నారు కూడా. మరి అంత ఫ్రీక్వెంట్గా తరచుగా ఎందుకు వస్తుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే శుభ్రంగా ఉండకపోవడం అండి. మనం నివసించే ప్రదేశం, ఆ వాతావరణం అపరిశుభ్రంగా ఉన్నా కానీ అక్కడ పరిశుభ్రమైన నీరు లేకపోతే ఆహారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మనం అలాంటి నీరే కానివ్వండి, ఆహారం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపలికి కొన్ని బ్యాక్టీరియా క్రిములు వెళ్ళిపోతాయి. ముఖ్య రకమైన బ్యాక్టీరియా ఏంటి అంటే సాల్మోనెల్లా టైఫీ. ఈ బ్యాక్టీరియా వల్లనే టైఫాయిడ్ అనేది వస్తుంది. మనం తిన్నప్పుడు తాగినప్పుడు ఇలాంటి క్రిములు లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి అంటే లోపలికి వెళ్ళగానే వెంటనే స్టార్ట్ అవ్వదండి, మన పేగుల్లోకి వెళ్ళి 1 నుంచి 3 వారాల వరకు అక్కడే ఉంటుంది, ఉండి పెరిగిపోతుంది అనమాట. ఇన్ఫెక్షన్ అనేది పెరిగి అక్కడి నుంచే రక్తంలోకి వస్తుంది. రక్తంలోకి వచ్చిన తర్వాత మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ వ్యాపిస్తుందండి. సో ఇంక అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే అవయవాలకి వ్యాపిస్తుందో ఇంకా అప్పటి నుంచి మీకు లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నెంబర్ 1 వచ్చేసి జ్వరం అండి. ఈ జ్వరం కూడా ఎలా ఉంటుంది అంటే రాత్రి పడుకొని మార్నింగ్ లేచేసరికి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి జ్వరం చాలా విపరీతం అయిపోతుంది అనమాట. అంటే తగ్గుతుంది, వస్తూ ఉంటుంది, అది ఒకటి. ఇంకా ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎక్కడ మొదలైందండి, ఫస్ట్ మనకు పేగుల్లో స్టార్ట్ అయింది కదా. సో అక్కడ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనకి కడుపు నొప్పి, ఆకలి అనేది ఉండదు, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా మనకి హెడ్ ఏక్ వస్తుంది, ఇంకా ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి, ఇంకా విపరీతమైన నీరసం మొదలవుతుంది. అయితే అన్ని జ్వరాలకి కూడా ఇలాంటి లక్షణాలే చూస్తాము, కానీ టైఫాయిడ్కి తేడా ఏంటి అంటే ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి జ్వరం విపరీతంగా ఉంటుందండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు తేడా అనేది అర్థమవుతుంది. మనమైతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళమండి. ఎందుకంటే మార్నింగ్ తగ్గుతుంది, ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువైపోతుంటే మనకి ఒక థాట్ వస్తుంది అనమాట, మేబీ రేపటి ఎల్లుండి తగ్గిపోవచ్చు అని చెప్పేసి అలానే ఉంటాము. అలా కంటిన్యూ అవుతున్న కొద్దీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇమీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సింది. చేసే వాళ్ళు కొన్ని టెస్టులు చేశారు, టెస్ట్లను బట్టి వాళ్ళు నిర్ధారిస్తారండి టైఫాయిడ్ వచ్చిందా లేకపోతే నార్మల్ ఫీవరా అనేది అర్థమవుతుంది. ఆ టెస్టులు చేసి నిర్ధారించిన తర్వాత అప్పుడు ట్రీట్మెంట్ అనేది మొదలవుతుంది. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల వరకు పడుతుందండి టైఫాయిడ్ తగ్గడానికి. ఇంకా ఆ లోపల మీరైతే కొద్దిగా నీరసం పడిపోతారు కదా, ఆ నీరసం అనేది తగ్గి మీరు మళ్ళీ ఎనర్జెటిక్గా అవ్వాలన్నా కానీ 1 మంత్ అయినా పడుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఒకవేళ తగ్గకపోతే మాత్రం చాలా సీరియస్ కండిషన్ అనేది జరుగుతుంది. మాకు అస్తమానం టైఫాయిడ్ వస్తుందండి, రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా మీరు చేయాల్సింది నెంబర్ 1 జాగ్రత్త ఏంటి అంటే శుభ్రత పాటించాలండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే బయట ఉన్నా సరే అదే శుభ్రత అనేది పాటించాలి. మనకి అక్కడ వాతావరణం సరిగా లేదు అన్నప్పుడు మీరు ఎంత ఆకలి వేసినా ఆ ఏరియాలో తినకపోవడమే మంచిది. అక్కడ వాటర్ కూడా తాగకూడదు. మీరు తినేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. మీరే కాదు, ఇంట్లో చిన్నపిల్లలకి కామన్గా వస్తుందండి, వాళ్ళు చేసే పొరపాటు ఇదే, హ్యాండ్స్ వాష్ చేసుకోరు, నెయిల్స్ కట్ చేసుకోరు, నెయిల్స్లో చాలా డస్ట్ ఉండిపోతుంది, సో అలానే తింటారు, దానివల్ల వస్తుంది. ఇది ఒకటి పాటించాలి. నెంబర్ 2 వచ్చేసి లేడీస్ అండి, కిచెన్లో వంట చేసేటప్పుడు ఆ కిచెన్ వంట చేసే ఏరియా అదంతా కూడా మనం నీట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఏదేమైనా మనం తినే ఆహారం నుంచే వస్తుందండి. సో తినే ఆహారం మనం శుభ్రంగా పాటిస్తూ తింటే సరిపోతుంది. నెంబర్ 3 రీజన్, రోగ నిరోధక శక్తి. అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది వాళ్ళు కూడా అస్తమానం జ్వరాల బారిన పడుతూ ఉంటారండి. కాబట్టి మంచిగా పోషకాలు ఉన్న ఆహారాన్ని తింటూ ఉండండి, ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. టైఫాయిడ్ ఎలా వస్తుంది, వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి రాకుండా ఉండాలి అంటే అనేవి తెలుసుకున్నాం కదా. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టు టెస్ట్ చేసి నిర్ధారించిన తర్వాత యాంటీబయాటిక్స్ అయితే ఇస్తారండి. అవి వాడినా కూడా మనకి ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పడుతుంది తగ్గడానికి. ఆ టాబ్లెట్స్ వేసుకుంటూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి అపోహ ఉంటుందండి ఎలాంటి ఫుడ్ తినాలి టైఫాయిడ్ వచ్చినప్పుడు అని. ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ మన పొట్టలో స్టార్ట్ అయింది కాబట్టి కడుపు నొప్పి, వామిటింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఏమీ తినాలనిపించదు. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు టైఫాయిడ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.